గ్రామ వార్డు సచివాలయం వాలంటరీల సమస్య పరిష్కారం చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వం ప్రకటించిన 10,000 రూపాయల వేతనం ఇవ్వాలని గ్రామ వాలంటరీలు డిమాండ్ చేశారు. సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. తొలగించిన వాలంటరీలను విధుల్లో చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. వాలంటరీలకు న్యాయం చేయకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని అన్నారు. సమస్యలతో కూడిన విడతి పత్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల మీనకి అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు రొంగల ఈశ్వరరావు, తొట్టిపూడి రాజా, మేడిశెట్టి వెంకటరమణ, నందీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గొల్లపురాడు మండలం చేపరాలు గ్రామ వార్డు వాలంటీర్గా పనిచేస్తున్నామండి. మేము గత 5 సంవత్సరాలు చాలా ఎండానిక, వానానిక, చలానిక ఎంతో నేర్పుతో ఓర్పుతో సేవ చేస్తాం ప్రజలకి. ఆ సేవ చేసినందుకు ప్రభుత్వం ఆ సేవ గుర్తించట్లేదు. ఆ సేవ గుర్తించి మా వేతనాలు 5 నెలల వేతనాలు చెల్లించాలని, 5 నెలల వేతనాలు చెల్లించాయి, మాకు ఉద్యోగ భద్రత కల్పించి మమ్మల్ని విద్యలోకి తీసుకుని మాకు మా జీవితాలు రోడ్డు పడకుండా చూడాలని గవర్నమెంట్ని ఆదేశిస్తున్నామండి. నా పేరు భవానీ అండి. ప్రతిపాడు గ్రామం అండి. ప్రతిపాడు గ్రామంలో S1 సచివాలయం 1లో నేను చేశాను. నేను ఇప్పుడు వరకు గత ప్రభుత్వంలో మాకు 5,000 వేతన ఇస్తే మేము చాలా ఇదిగా చాలా నిజాయితీగా మేము ప్రతి ఇంటింటికి వెళ్ళి చాలా ఇదిగా పనిచేసామండి. మేము చాలా సేవలు చేసాము. దాన్ని మేము సేవగానే గుర్తించి మాకు ఇస్తున్న వేతనని మేము చాలా ఇదిగా తీసుకొని చేసాము సార్. కానీ ప్రభుత్వం మారింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10,000 వేతన ఇస్తామన్నారు సార్. కానీ ఇప్పటికీ 4,400 బకాయిలు ఉన్నాయి. ఇప్పటివరకు చెల్లించలేదండి. మాకు చాలా ఇబ్బందులు పడుతున్నామండి. రోడ్డు మీదకి వచ్చేసాం ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు మమ్మల్ని విధుల్లోకి తీసుకోమని, బకాయిలు చెల్లించమని కోరుతున్నామండి. చెల్లించిన పడలన్న మేము చాలా ఉద్యమం చేస్తామని, ఇచ్చే వరకు కూడా మేము ఉద్యమం చేస్తూనే ఉంటామని చెప్తున్నాం సార్. పత్తిగూడెం మండలం అండి. మాది ధర్మారావు గ్రామం అండి. ధర్మా నుంచి వచ్చామండి. మేము 5 సంవత్సరాల నుంచి మేము వారంటీగా పనిచేసామండి. అప్పుడు ఎన్నో సేవలు మమ్మల్ని ఉపయోగించుకున్నారండి. అప్పుడు మేము అందరికీ ఉపయోగంగా ఉన్నాం. అందరికీ ప్రజలకు ఇబ్బంది లేకుండా మేము సేవ చేసామండి. అలాగే మేము గత ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని వెంటనే తీసుకుని మాకు 10,000 వేతనం వేస్తా అన్నారు. వేసినప్పుడు వేస్తానని మా హామీ ఇచ్చారు. అలాగే అటుని మాకు 4 నెలలు బకాయిలు కూడా ఉండిపోయాయండి. ఆ 4 నెలలు బకాయిలు కూడా వెంటనే చెల్లించమని అడుగుతున్నాం. అలాగే దాన్ని మేము వారంటీలకు కొనసాగించి మా జాబ్ క్యారంటీ కూడా ప్రకటించమని అడుగుతున్నాము. వెంటనే జాబ్లో తీసుకోమని కోరుతున్నామండి. అలాగే గతంలో కూడా స్వచ్ఛంద సేవకులు కూడా అన్నారండి. అట్టి నీతిగా మమ్మల్ని కూడా ఇప్పుడు మళ్ళీ వెంటనే గవర్నమెంట్ స్పందించి తీసుకోవాలని మేము అంటున్నాం, అడుగుతున్నామండి. నా పేరు శ్రీదేవి అండి. గత ప్రభుత్వంలో వాలంటీర్ కింద విధులు నిర్వహించానండి. చంద్రబాబు నాయుడు గారు ఈ ఎలక్షన్ ముందు మాకు 10,000 రూపాయలు ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తానని హామీ ఇచ్చారండి. ఆ హామీ గురించి ఆయన మర్చిపోయినట్టున్నారు. కానీ మా జీవితాలకు సంబంధించిందండి. ఆ 10,000 రూపాయలు హామీ నెరవేర్చుకుని మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నామండి. ఆయన ఈ మాట నెరవేర్చుకోకుంటే రేపు ఎప్పుడైనా సరే ఎలక్షన్లోనే ఆయన మాటను నమ్మే ప్రసక్తే లేదండి ఏ వ్యక్తి కూడానే. ఆయన మీద చాలా కోపంతో ఉన్నామండి వాలంటీర్లు అందరూ కూడా. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలండి. మాకు ఇలా రోడ్డు మీద మమ్మల్ని నిల్చుని స్థాయికి తీసుకురాకూడదని కోరుకుంటున్నామండి. పిల్లలు ఫ్యామిలీని వదిలేసి మేము ఇలా పోరాడుతున్నామండి. ఇది మీరు గ్రహించుకుని మాకు వెంటనే తక్షణం మా బకాయిలు చెల్లించి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలండి అని కోరుతున్నాం.